Coresía. లైఫ్ లో సంథింగ్ ఏదో కొత్తగా చేయాలనుందమ్మా అన్న అంతే. ఆ సంథింగ్ ఏదో కాదు, నీకు పెళ్లి చేయాలంతే అన్నారా? ఎగ్జాక్ట్లీ. మీరు చాలా బెటరే. సంక్రాంతికి నన్ను ఇంటికి రమ్మని పిలిచి పెళ్లి చూపులకు పట్టుకెళ్లారు తెలుసా? అందుకే ఈ సోదంతా లేకుండా నేను ఒక కొత్త ఛాలెంజ్ కనుక్కున్నా. ఇది 10 ఇయర్స్ ఛాలెంజ్. సారీ, కంటిన్యూ. ఇన్ని రోజులు మనల్ని కావాలనుకున్న అబ్బాయిలు పడ్డారు, కానీ ఇప్పుడు మనం కావాలనుకున్న అబ్బాయిల్ని పడేద్దాం. వావ్, ఇలాంటి ఛాలెంజెస్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసు కదా. సోనియా ఇస్ ద బెస్ట్ అని. నువ్వేంటని సైలెంట్ గా ఉన్నావు? ఇంటికెళ్ళి పెళ్లి చూపుడు పాటు నువ్వు తీస్తావా ఏంటి? మీకు తెలుసు కదే, కొత్తగా ట్రెషర్ లో నేను వీక్, బట్ మీరు చెప్పింది ఫాలో లో ఫస్ట్, సో మీరు ఏం చెప్తే అదే. ఓ మై టిపికల్ తెలుగు గర్ల్. అగ్రిమెంట్ ఓకే, కానీ అబ్బాయి ఎక్కడా? అయినా ఇప్పటికిప్పుడు మనం పడేసే మహేష్ బాబు ఎక్కడ దొరుకుతాడే? మహేష్ బాబు కాదే, కళ్యాణ్ బాబు. ఏదో ఒకటి లేవే బాబు, ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకు. చూడండి, మదికే రెక్కలొచ్చినేమో, ఎగిరి వెళ్ళినేమో, నిన్ను ప్రతి స్క్రిప్ట్ లో వచ్చే ప్రాబ్లమే ఇది. ముగ్గురు ఒకరిని ఇష్టపడడం, తర్వాత కష్టపడడం. అయితే నువ్వు డ్రాప్ అయిపో. అబ్బా, అబ్బాయి కనపడగానే సైలెంట్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్కి వచ్చేసావుగా. ఇప్పుడు నాకు సిచ్యువేషన్ అర్థమైంది. కొంచెం తేడా కొట్టినా ఒక ఋతురాగాలు అంతరంగాలు మొదలవుతాయి. సో అందుకే మనం ముగ్గురు డిఫరెంట్ గా వెళ్ళి ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకుందాం. అప్పుడు అంతర్యుద్ధం ఆగిపోయి అసలు యుద్ధం మొదలవుతుంది. నువ్వు ఆ సీరియల్ చూడడం ఆపేస్తే మనం సినిమా స్టార్ట్ చేద్దాం. అయినా తను ఎలాగో నాకే పడతానని తెలిసి కూడా మీ ఇద్దరు మళ్ళీ ట్రై చేద్దాం అనుకోవడం చూస్తే నవ్వొస్తుంది. ఎక్కువ నవ్వకు, తర్వాత ఏడవలసి వస్తుంది. లెట్స్ సీ. ఇదంతా కాదు, అబ్బాయికి ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం ఇవన్నీ తెలుసుకుంటే బాగుంటుందేమో. ఒకసారి నంబర్ చెప్తావా? 9 8 4 8 0. ఏదో చెప్తున్నాడు. 22 33 8. నేను సార్ శివమణి. థ్యాంక్ యూ సార్. అచ్చేదిన్ ఆయంగే. ఇప్పుడు మధ్యలో మోడీ స్లోగన్ ఎందుకు? మోదీ అచ్చేదిన్ అని చెప్పి నోట్లు బ్యాన్ చేశాడు, కానీ అందరినీ పేటిఎం వాడేలాగా చేశాడు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక్కోవడానికి ఇంతకన్నా ఏం కావాలి? కరెక్టే. రాజు, ఓకే. ఏ వెళ్ళిపోతున్నాడు. సరే వెళ్దాం రండి. పద 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 వెళ్దాం. ఎవరన్నా చూస్తే పాలిటిక్స్ ప్రమోషన్స్ అనుకుంటారు. వదలదాం. రావే ఆపుకోవే. రింగోతుంది రింగోతుంది. హలో. హలో అండి. అండి ఎందుకండి? సిద్ధు అని మంచి పేరుండగా. సిద్ధు, సోనియా సిద్ధు. అబ్బా ఇదొకటి. ఓ, మీ పేరు సిద్ధునా? పేరు తెలియకుండానే ఫోన్ చేశారా? అంటే ఫోన్ చేసి పేరు తెలుసుకోవచ్చు కదా అని. ఇంతకీ ఎవరండి మీరు? మేము మీ మనసులో మాట అనే ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు అబ్బాయి కాబట్టి మీకు అమ్మాయిలు నచ్చే క్వాలిటీస్ గురించి చెప్పాలి. తప్పదా? లోక కళ్యాణం జరగాలంటే కొన్ని తప్పదు సిద్ధు గారు. యాక్చువల్లీ అమ్మాయిలు చిన్నగా క్యూట్ గా ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తారు. ఒసే, వాడు ఫోన్ లో మాట్లాడుతున్నట్లేదు, డైరెక్ట్ గా నా ఫోటో చూసి మాట్లాడుతున్నట్టే ఉంది. నా గురించి చెప్తున్నాడు, సోనియా ఇస్ ద బెస్ట్. అమ్మాయికి అనుకోతో పాటు కొంచెం యాటిట్యూడ్ ఉంటే బాగుంటుంది. యాటిట్యూడ్ అమ్మ మొగుడు నేను. సారీ, మొగుడేంటి? యాటిట్యూడ్ అమ్మ మొగుడికి పెళ్ళాన్ని నేను. అమ్మ అని చెప్పవే. వాడేవా. హలో. ఇంకా అమ్మాయి అమ్మాయికత్వం అంటే బేసిక్గా ఏ అబ్బాయి కన్నా చాలా ఇష్టం, కానీ మధ్యకాలంలో దొరకడమే చాలా కష్టం. అది నేనే, అది నేనే. కొంచెం చూపించేదాన్ని. తగిపోయి తగిపోయి టాబ్లెట్.
ఓకే సిద్ధు గారు, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. మీకు త్వరలోనే ఈ మూడు క్వాలిటీస్ ఉన్న అమ్మాయిలు కనపడాలని కోరుకుంటూ ఇక సెలవు. ఏంటో బాయ్ బాయ్, ఇంకా రేపటి నుంచి మన పని స్టార్ట్. హాయ్ సిద్ధు గారు. హాయ్. కెన్ ఐ జాయిన్ యూ? యా యా ప్లీజ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను మీకు తెలీదు. పోనీ, మీకు నేను ఎలా తెలుసు చెప్పండి. అదే మోడీ అచ్చేదిన్ పవనీ సచేదిన్ వాట్ ఎలా చెప్పండి, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. పోనీ మీకు సిగ్గంటే చెప్పండి, నేను వెళ్ళిపోతా. అయ్యో మీరు వెళ్ళిపోతే నేనేమన్నా అడగాలి? అసలు మీరు నన్నేం అడగాలి? అంటే మీకు అమ్మాయిల్లో అమాయకత్వం అంటే ఇష్టమంట కదా. బేసిక్గా ఒకప్పుడు అమ్మాయిలంటేనే ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు అవసరం లేదులేండి. వాట్, అమ్మాయిలంటేనే ఇంట్రెస్ట్ లేదా? రాజు బెల్ కుంపతీస్ కరణ్ జోహరా. ఏంటి? ఏం లేదు. ఏంటి, అవునా? నిజమా? అదొక తింగర్ది, దానికి ఏమర్థమైందో ఏమో. అయినా కరణ్ జోహర్ అయితే కాల్ కట్ చేయాలి, కానీ క్వాలిటీస్ ఎందుకు ఏ చెప్తాడు? అదంతా కాదు గానీ, నాకు అబ్బాయిలు పడడం మస్తు తెలుసు. అవునా? చెప్పే. నాకు అబ్బాయిలు పడడం మస్తు తెలుసు. చూద్దాం చూద్దాం. ఆఫీస్ అడ్రస్ ఇదేనే. ఎక్స్క్యూజ్ మీ ఒకసారి. చెప్పండి. హాయ్, ఆ పవని. నేనేదైనా అనుకుంటే అది సాధించడమే నా పని. అసలు ఎందుకు ఇవన్నీ? అంటే నా పేరని. ఓకే, నాకేదైనా స్ట్రైట్గా మాట్లాడమే తెలుసు. ఓ గుడ్. ఎలా ఇచ్చాను? స్ట్రైట్గా మాట్లాడతానని బ్యాక్ చూపిస్తారేంటండి? సి, నేను చూడడానికి చాలా అందంగా బాగుంటాను. ఇప్పటికిప్పుడు నీకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేయడానికి ఏదైనా రీజన్స్ ఉంటాయా? ఆఫ్ కోర్స్ ఉండు. ఉంటాయి. ఉంటాయా? వస్తుంది వస్తుంది. చీ, బతుకు. నాకు అబ్బాయిలు పడడం మస్తు తెలుసు. సర్లే, వద్దడానికి రీజన్ ఏంటో అడిగావా? చా ఊరుకో, రీజన్ దాన్ని తెలిస్తేనే అట్టండి. ఇంకా అది వింటే ఏమైపోద్దని భయపడొచ్చేసావు కదా. కూల్ బేబీ, అయినా తెలిసిందేగా అమ్మాయిలు చిన్నగా క్యూట్ గా ఉంటే అబ్బాయిలు పిచ్చెక్కి కొట్టుకుంటారని. అప్నా టైం ఆయేగా. ఏది సోనియా ఇస్ ద బెస్ట్ అను? రికార్డ్ చేయండి. హలో, సిగ్గుపడిన చాలు గాని, పోయి పని గాని. చూస్తుండండి, ఇప్పుడు వాడితో కూడా సోనియా ఇస్ ద బెస్ట్ అని చెప్పిస్తాను. హా, ఆల్ ద బెస్ట్. హాయ్. మీరు సోనియా కదా? సగం పని ఫసా. హా అవును, మీకెలా తెలుసు? మీరు తెలియపోవడం ఏంటండి? సచిన్ తెలియకపోవడం ఏంటి అన్నంత రేంజ్ లో చెప్తున్నాడేంటి. ఎనీవేస్, సోనియా ఇస్ ద బెస్ట్. మీరు ట్యూషన్స్ చెప్తారు కదా? అవును, అదేదో పార్ట్ టైంకి. అంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అంతేకాదండి, పిల్లలకు కూడా మీరంటే చాలా ఇష్టం. వీడేంటి ఎదురుగా నాలాంటి పిల్లని పెట్టుకుని పిల్లల గురించి మాట్లాడుతున్నాడు? యాక్చువల్లీ మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. అరే, మీ టీచర్ కూడా ఇక్కడే ఉన్నారా? హాయ్ చెప్పు. హాయ్. హాయ్. మోసం, అవమానం. సంతూర్ మమ్మీలు ఉంటారనుకున్నాను, కానీ సంతూర్ డాడీలు ఏంటి? ఛా, ఏదో ఒక బాబు వస్తాడు అనుకున్నాను, కానీ ఇలా బాబున్న బాబు వస్తాడు అనుకోలేదు. ఛా, అసలు ఏమైపోయారే అబ్బాయిలంతా? మన కోసం అబ్బాయిలే లేరా? ఇంకెప్పటికీ రారా? పవని గారు హాయ్. ఏందయ్యా? ఐ లవ్ యూ. మేమే ఇక్కడ బాధలో ఉంటే నువ్వేంటి?
ఏం చెప్తున్నాను? అబ్బాయిలు ఈ అబ్బాయిలే లేరా? అదే కదా, ఈ అమ్మాయిలు మారరు. And gurtundiga, please don't forget to like, share and subscribe to Hey Villa.